ధర్మాన్ని పాటించడం వల్లే టీడీపీ చేస్తోన్న అక్రమాలు, అవినీతిపై ఇన్నాళ్లు నోళ్లు మూసుకుని ఉన్నామని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా దందాపై ఎప్పటికప్పుడు లెక్కలు అడిగినందుకే టీడీపీ బయటకు వెళ్లిందని ఆరోపించారు. ప్రజాధనాన్ని తీసుకెళ్లి 7-స్టార్ హోటళ్లలో ఈవెంట్ మేనేజ్మెంట్స్ కి తగలేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అడ్డమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. పవన్, జగన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక హోదా బూచీని సీఎం తెరపైకి తెచ్చారన్న కన్నా గుంటూరులో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి 85% నిధులు ఇచ్చిందన్న కన్నా త్వరలోనే మిగతా మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఏర్పడి కేంద్రంలో మరి 2014 తర్వాత మరి ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ఈ రోజున ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా భారతదేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ వాడవాడల వీధి వీధుల మరి జెండాలు ఎగరేసి మరి భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర ప్రజలకు తెలియజేసేదానికి ఈ రోజున మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అభివృద్ధి కట్టుకుంటారన్నారు, ఆయనే అన్నాడు కోడలు మగపిల్లలు పుడుతాను మగపిల్లడానికి అంటానంటే ఎవడన్నా అద్దంటారా అని అన్నారు కదా ఆయనే. అని అన్నారు కదా నువ్వు అభివృద్ధి చేస్తానంటే అడ్డుకునేది వద్దన్నది ఎవరే. ఏం చేశాను మేము మీకు గుర్తుంటే చెప్పమని అడిగాను, మీరు చెప్పలేకపోయారు ఇంతమటుకు. మరి మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఉండి చెప్పండి. నిజమే కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏమో జలసాగ తిరిగా, రాష్ట్రం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన